తోడుగా మరో వ్యక్తి భార్య భర్తలుగా వెళ్లారు. క్షణం వ్యవధిలో దోపిడీకు దిగారు. కత్తులతో బెదిరించారు. అందిన కాడికి దోచుకున్నారు. దోపిడీకి గురైన బాధితులు ఆ దొంగ జంటను పట్టుకునే ప్రయత్నం చేసిన హస్తలాఫాన్ని ప్రదర్శించి జారుకున్నారు. గుంటూరు నగరంలో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన పోలీసులకు పరుగులు పెట్టించింది. గుంటూరు పాత గుంటూరు సత్యనారాయణ వీధిలో సువర్ణ లక్ష్మి అనే మహిళ చీరల ఫాల్స్ ను తన ఇంట్లోనే విక్రయిస్తుంటుంది. చీర ఫాల్స్ కావాలని ఓ మహిళతో పాటు ఓ వ్యక్తి సువర్ణ లక్ష్మి నివాసానికి వచ్చారు. ఫాల్స్ చూపించాలని అడిగారు. ఇంట్లో ఒక్కటే ఉందని నిర్ణయించుకున్న తర్వాత వారి వద్ద ఉన్న మారు నాయుధాలను తీసి భయభ్రాంతులకు గురి చేశారు. సువర్ణ లక్ష్మి ఒంటిపై ఉన్న 15 సవర్ల బంగారాన్ని లాక్కున్నారు. అనంతరం క్షణాల వ్యవధిలో జారుకునే ప్రయత్నం చేశారు. దోపిడీ గురైన మహిళ అరుపులు కేకలు విని ఆ పక్కనున్న ఓ వ్యక్తి ఆమె వద్దకు రావడంతో దోపిడీ చేసిన జంట ద్విచక్ర వాహనంపై పరారయ్యేందుకు ప్రయత్నించారు. దొంగలను పట్టుకునేందుకు బాధితులు తీవ్రంగా కృషి చేశారు. 2-3 నిమిషాల పాటు దొంగలు బాధితుల మధ్య తోపులాట సాగింది. ఆ సన్నివేశాలన్నీ ఆ చుట్టుపక్కలున్న సీసీ కెమెరాల్లో క్షుణ్ణంగా రికార్డ్ అయ్యాయి. బాధితుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు దోపిడీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సువర్ణ ఇంట్లో ఆధారాలను సేకరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా మహిళా దొంగలతో పాటు దోపిడీ దొంగల ఫోటోలను బాధిత మహిళకు చూపించారు. ఘటన విషయాన్ని సీరియస్ గా తీసుకున్న గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.